గౌడ్ గారు తన ఎమ్మెల్యేలతో ఒక మీటింగ్ పెట్టాడు అధ్యక్ష. ఈ ప్రజలు చీకొట్టిన వాళ్ళంతా ఒక చోట చేరి ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన రైతులకి మనం ఇవ్వాల్సిన 10,000 కోట్లు ఇవ్వమని పోరాటం చేద్దామని నిర్ణయించారట. ఇది చూసాక నాకు అనిపించింది అధ్యక్ష, వీళ్ళకి అసలు సిగ్గు సరం ఏదైనా ఉందా అని అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే రైతులకి రుణమాఫీ చేస్తానన్నది చంద్రబాబు, ఒక విడత కాదు 5 విడతలని చెప్పి మోసం చేసింది చంద్రబాబు నాయుడు. 5 ఏళ్లుగా సీఎంగా ఉండి కూడా తను ఇచ్చిన హామీని నెరవేర్చలేని చేతగాని దద్దమ్మ చంద్రబాబు నాయుడు. బోయపాటి సీనుతో యాడ్లు చేయించి 24,000 కోట్ల రుణమాఫీ చేశానని అబద్ధపు యాడ్లను మన ప్రజల మీద రుద్దింది చంద్రబాబు నాయుడు. అలాగే ఎన్నికల ముందు ఉత్తుత్తి జీవోలు ఇచ్చి మరి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసింది కూడా చంద్రబాబు. అలాంటి సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేస్తామని చెప్పడం ఎంతవరకు సబబని అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడుతో సహా ఇక్కడున్న 23 మంది రైతులకి గుంజీలు తీసి చెంపలు వాయించుకొని మేము తప్పు చేశాం, మిమ్మల్ని మోసం చేసాం, మమ్మల్ని క్షమించండి అని అడగాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ఈరోజు రైతులనే కాదక్ష అధ్యక్ష, డ్వాక్రా మహిళలకి కూడా రుణమాఫీ ఎగ్గొట్టి వడ్డీ లేని రుణాలను ఎగ్గొట్టి మోసం చేసినందుకు పొర్లు దండాలు పెట్టి మహిళలకు కూడా క్షమాపణ చెప్పాలని, అలా కాకుండా మా పైన పోరాటాలు చేస్తే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఇలా దగా పడ్డ పరిపాలనతో మోసపోయిన మహిళల జీవితాల్లో ఈ గవర్నర్ గారి ప్రసంగంతో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఆశలు నింపారనటంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఎందుకంటే మహిళల కోసం విప్లవాత్మకమైన పథకాలకి శ్రీకారం చుట్టారు అధ్యక్ష. అందులో ముఖ్యమైనది అమ్మ ఒడి. ఈ దేశంలోనే ఈ అమ్మ ఒడి అనేది ఆదర్శం కాబోతుంది అధ్యక్ష. ఇన్నాళ్ళు జబ్బు ఒక చోట చేస్తే మందు మరొక చోట వేసేవారు, కానీ ప్రజల నాడి తెలిసిన వైద్యుడు మా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి బాలకార్మిక వ్యవస్థ సమూలంగా నిర్మూలించే విధంగా బిడ్డల చదువుల కోసం రెక్కలు ముక్కలు చేసుకునే మహిళల కష్టాలు తీర్చే విధంగా ఈ అమ్మఒడి ఉంటుందని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. 15,000 ప్రతి తల్లి అకౌంట్లో జనవరి 26 నుంచి వేస్తామని ప్రకటించడంతో ఒక్కసారిగా చదువుల విప్లవం మొదలవ్వబోతుందనేది కూడా అందరూ చూస్తున్న నిజం అధ్యక్ష. నేను ఈరోజు ఘంటాపథంగా చెప్పగలుగుతాను అధ్యక్ష, ఈ అమ్మఒడి అనేది ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ లాగా దేశంలోనే ఒక ఆదర్శవంతమైన ఒక సంక్షేమ పథకంగా నిలబడిపోతుందని అధ్యక్ష. ప్రతి మహిళ ఇప్పుడు తమ బిడ్డల చదువు పైన ధీమాగా ఉండగల